తమ్మిలేరు వరద దృష్ట్యా ముందస్తు చర్యగా ఏలూరు రూరల్ అర్బన్ ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాలను ఆదివారం జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ ప్రతాప శివకిషోర్ ఇతర సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. నగరంలోని తమ్మిలేరు నది పరివాహక ప్రాంతమైన సాయినగర్, వైఎస్ఆర్ కాలనీ, ఎస్ఎంఆర్ నగర్, కొమడవోలు తదితర ప్రాంతాల్లో పర్యటించారు. తమ్మిలేరు వరద మూలంగా సంబంధిత పరివాహక ప్రజలకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు, తమ్మిలేరు వెంట ఉన్న గట్టుల యొక్క పటిష్టతను గురించి క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవ పరిస్థితులను వారు ప్రత్యక్షంగా తెలుసుకుని అధికారులకు పలు ఆదేశాలు, సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులతో మాట్లాడుతూ 2019 లాగా వరద వస్తే అందుకు తగిన విధంగా ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని చెప్పారు. గట్ల పటిష్టతను పరిశీలించి బలహీనమైన చోట్ల అవసరమైన ఇసుక బస్తాలు తదితర సామాగ్రి సిద్ధంగా ఉండాలని అన్నారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ నాగిరెడ్డిగూడెం వద్ద తమ్మిలేరు వరద నీటిని విడుదల ముందు రెవెన్యూ పోలీస్ అధికారులతో పాటు ప్రజలకు సమాచారం ఇవ్వాలని అన్నారు. అదే సమయంలో ఆటో ద్వారా మైక్లో వరద ప్రమాద హెచ్చరికలను ఆయా ప్రాంతవాసులకు తెలియజేయాలని చెప్పారు. వీరి వెంట ఆర్డీఓ ఎన్ఎస్కే కజావలి, డీఎస్పీ ఈ శ్రీనివాసరావు, ఇరిగేషన్ ఇన్ఛార్జ్ ఎస్సీ సిహెచ్ దేవప్రకాష్, డిఈ వై నాగార్జునరావు, నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ వెంకటకృష్ణ, ఏలూరు తహసీల్దార్ మురార్జీ, ఎంహెచ్ఓ డాక్టర్ మాలతి తదితరులు ఉన్నారు. రిటైనింగ్ వాల్ లేదు, ఇది ఎలాగో చాలా దానికంటే ఇది హైట్ ఉంది. సో ఎట్లయినా ఇట్ ఇస్ గోయింగ్ టు స్పిల్ అవే. దిస్ ఇస్ అర్బన్, మీరు ఇక్కడ ఉండరు, అర్బన్ వాళ్ళే ఇక్కడ ఉంటారు. సో ఆయనకి ఈజ్ ఇంజనీర్, మీరు చేయిన సో అందరిని పిలిచేసి మూడు చోట్ల వాళ్ళకి ఓరియంటేషన్ వెళ్ళాలి, లేదా సొంత పనులు ఇంటికి వెళ్ళి పంచుకోవాలి. మీరు ఇక్కడ మార్కింగ్ చేయించాలి ఇంజనీరింగ్ వాళ్ళు, అండ్ మేము మెషిన్ ని ఎక్కడికి ఏ రూట్ లో తీసుకొస్తారు, మీ మెషిన్ ని సమ్ 900 మెషిన్ సంథింగ్ యూర్ టెల్లింగ్ 200 మెషిన్8000. బ్లాక్ చేయదా? ఇప్పుడు ఏం ప్రాబ్లం? కొంత మేడం మార్నింగ్ వెళ్తానికి గోదావరి చాలా ఎక్కువైనప్పుడు కాళ్ళకి కూడా ఎఫెక్ట్ అండి. ఎఫెక్ట్ రా వాళ్ళు మీకు ఏమర్థమైంది?